Hi. How are you? Fine. You how? Fine. మిమ్మల్ని టీవీ మానిటర్ లో చూడగానే బాగా నచ్చేశారు. పట్టుకోండిరా తిరు. హలో, ఏమైంది? ఏమీ లేదండి. ప్రేమించేవాడు అందంగా ఉండడం కన్నా మగాడిలో ఉండాలని మా ఫ్రెండ్స్ చెప్తుంటారు. గుడ్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్. కానీ మీరు అందంగా ఉన్నారు, మ్యాండిగాను ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఇంతకన్నా ఒక అమ్మాయికి ఏం కావాలి చెప్పండి. మళ్ళీ థాంక్స్ అండి. మీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఎక్కడికైనా వెళ్దామా? మీరు రమ్మంటే నరకానికైనా వస్తాను. అంత దూరం వెళ్ళడానికి టైం లేదు, లోకల్ గానే వెళ్దాం. సూపర్ రా మామ. అదర్ కొట్టేసో. అసలు ఒక్క రోజు ఎలా పడేసావురా? మీ ఇద్దరు కలిసి ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్ళారా? చూడతారు, వీళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. అవును, సాలిడ్ గా ఉన్నారు. హాయ్ 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 హాయ్. ఐమ్ తిరుపతి ఫ్రమ్ కింగ్కోటి. కింగ్కోటియా? కింగ్కోటిలో ఎక్కడ? మన త్యాగరాయ కనసపలేదు, అదే రోడ్ లో. ఆ రోడ్ లో నాకు తెలిసిన పోస్ట్ మ్యాన్ యాదే ఉండాలి. ఓ, ఆయన ఆయన ఉండేది మా ఇంటి పక్కనే. చూసారా, ఇంత తక్కువ సమయంలో మనం ఎంత క్లోజ్ అయిపోయామో. ముందు హోటల్ కెళ్దామా, పార్క్ కెళ్దామా? ముందు హోటల్ కెళ్దాం, తర్వాత పార్క్ కెళ్దాం. అదేంటి? అవును మరి, ముందు బాగా తింటేనేగా ఆ తర్వాత ఏ ఆట అయినా ఆడగలం. యాయా, పార్క్ లో పరిగెత్తే ఆట ఆడితే నేను బాగా పట్టుకుంటాను. ఫస్ట్ ఎవరిని పట్టుకుంటావు? ప్రియాని. ప్రియాని కాదు, మమ్మల్ని కూడా పట్టుకోవాలి. ఏంటో ప్రియా, నీ ఫ్రెండ్స్ అంతా డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నారు. ఇదేంటి స్పాట్ మారింది? హోటల్కి వెళ్ళట్లేదా? వెళ్తున్నాం, ఇక్కడ నా ఫ్రెండ్ ఎస్ఐ ఉన్నారు, ఒకసారి కలిసి వెళ్దామని. ఓకే ఓకే, మీరు వెళ్ళరండి, నేను బయట ఉంటా. మిమ్మల్ని కూడా పరిచయం చేయాలి. నో 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 నో, నాకు స్టేషన్ అంటే ఎలర్జీ. మా వంశంలో ఇంతవరకు ఎవరు స్టేషన్ గడపే తొక్కలేదు తెలుసా? ప్రెస్టేజ్ అమ్మా, ప్రెస్టేజ్. 1979 లో మా నాన్నకి స్ట్రైట్ గా ఐజీ పోస్ట్ ఇచ్చారు, కానీ స్టేషన్ గడప తొక్కకూడదన్న ఒకే ఒక కారణంతో ఆ జాబ్ వదిలేశారు. అప్పటికి గడప తొక్కద్దు, జంప్ చేసి వెళ్ళమని మా తాత చెప్పాడు, కానీ జంపులు చేయడం మా నాన్నకి ఇష్టం లేదు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ అడగొద్దు, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎక్సలెంట్ రా, నేను కుమ్మేశారా? ముందు బయట భయపడినట్టు నటించాను రా, లోపలికి వెళ్తే మనకి తెలిసినేస్తాయి. అదే రా పండుగాడు. ఆడావుడు, నీకు తెలియదులే మనకు బాగా క్లోజ్. ఏంటి తిరుగు సార్ ఎటు వచ్చారు అంటే కుర్చీ వేశాడు. ఏం లేదురా, చిన్న లవ్ మ్యాటర్ అన్నాను. అంతే, కాన్స్టేబుల్ పిలిచి 4 కూల్ డ్రింక్స్ 2 దండలు తెమ్మని చెప్పాడు. ఎందుకు? నేను లాకప్ డెత్ చేస్తాను లేడానుక. చచ్చా, పెళ్లి చేద్దామని రా, కానీ నేను చెప్పాను బాస్ ముందు బిజినెస్ తర్వాతే మిస్సెస్. కరెక్ట్ కరెక్ట్. తిరు గారు, అక్కడ ఏం జరిగిందో అది మాత్రం చెప్పండి. అంటే నిన్ను చూస్తుంటే చచ్చిపోయిన మా అక్క గుర్తుకొస్తుంది. అంటే నీ కంటికి మేము లేడీస్ ఏంటిది? ఫేర్ అండ్ లవ్లీ అక్క, ఫేర్ గా పోయి లవ్ చేద్దాం అనుకుంటే ఇలా కుమ్మేస్తున్నావేంటక్క? మళ్ళీ అక్క అంటావేంట్రా? ఓకే అమ్మా 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 పుట్టదమ్మా ప్లీజ్ అమ్మా 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 అమ్మా. అంటే ఇప్పుడు దాకా చెప్పిందంతా బిల్డప్ అన్నమాట. ఫ్లాష్ బ్యాక్ ఎవడు పర్ఫెక్ట్ గా చెప్పడమ్మా, ఎంతో కొంత బెటర్మెంట్ చేసా చెప్తాడు. ఇంత జరిగిన తర్వాత వీడు కాలేజీకి వచ్చిండే. నేను అదే అనుకున్నాను, కానీ నాకన్నా ముందే కాలేజ్ లో వెయిటింగ్. ప్రియా ప్రియా ప్రియా, అంతమంది ఆడ పోలీసులతో కొట్టించాను, నా ఫ్రెండ్స్ తో తిట్టించాను, నీకు సిగ్గులేదా? ప్రియా, ఇండియాకి వరల్డ్ కప్ రాలేదని షేమ్ గా ఫీల్ అయ్యి క్రికెట్ ఆడడం మానేసిందా? నెక్స్ట్ పెప్సీకి ప్రైజ్ లేదు? నేను అంతే, నిన్ను వదలను. నేను నిన్ను లవ్ చేయను. అయితే ఫోన్ చేసి చెప్పాయి. ఎవరికి చెప్పాలి? మా నాన్నకి. మీ నాన్న చెప్పాల్సిన అవసరం నాకేంటి? నేను నిన్ను ప్రేమించానని మీ అన్నయ్య చెప్పాను కదా, నువ్వు నన్ను ప్రేమించట్లేదని మా నాన్నకి చెప్పు. చెప్తే వదిలేస్తావా? ట్రై చేస్తా. సరే, నంబర్ చెప్పు. 9965 5 4 4 9. Let's go have a nice Hi Trisha.
నేను నిన్ను లవ్ చేయడం కుదరదు. నేనేం చేయను? నీ దగ్గర కారు ఉండొచ్చు, బంగ్లా ఉండొచ్చు, బంగ్లా ముందు కుక్ ఉండొచ్చు, దాని నోట్లో బిస్కెట్ ఉండొచ్చు, నేను నిన్ను లవ్ చేయనంటే చేయనంతే. ఏంటి త్రిష, నువ్వే కట్ చేస్తావు, మళ్ళీ నువ్వే కాల్ చేస్తావు, వెరీ బ్యాడ్ హ్యాబిట్యా. 1000 టైమ్స్ చెప్పాను కదా ప్రియే నా ప్రాణం. నేను ప్రియా పచ్చడే తింటాను, ప్రియా అప్పడమే కొంటాను, ప్రియానే పెళ్ళాడతాను. దోమలా ఉన్నావు, నువ్వు ప్రియాని లవ్ చేస్తావా? దోమే రాత్రంతా నిద్రపోనివ్వదు తెలుసుగా. మా అన్నయ్యకి చెప్తే ఆల్ అవుట్ పెడతాడు తెలుసుగా. మేము వాలినట్టే వాలి మళ్ళీ పైకి లేచి ఎగిరిపోతాంగా. నువ్వు ఎంత ఎగిరినా ప్రియాని లవ్ చేద్దా. ప్రియా నన్ను లవ్ చేసేలా చేస్తాను ఈ బండ మీద ఒట్టు. నేను ఇదే బండ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను నిన్ను లవ్ చెయ్యను. హాయ్. ఈరోజు సండే, సండే కూడా నన్ను వదలమా? ప్రేమకి సండే అంటే ఏంటి ప్రియా? ఆల్ డేస్ లవింగ్ డేస్. ఐ లవ్ యూ. నేను నిన్ను లవ్ చేయను. ఏ, నాకు నా ఫ్యామిలీ ముఖ్యం. ఫ్యామిలీ ఏంటి ఫ్యామిలీ? ఎప్పుడు అన్నయ్య వదిన పిల్లలు, బర్త్డే ఒక చాక్లెట్ ఖర్చు కావాలంటే 10,000 ఇస్తారు, ఇంతకంటే ఏం చేస్తారు? కానీ నేను నీకోసం ప్రాణం ప్రాణం ఇస్తాను ప్రియా. నిజంగా? అయితే అందులో దొక్కి ప్రాణం ఏమో. ప్రాణం ఇవ్వడం అంటే ఇందులో దూకి చావడం కాదమ్మా. మరేంటో? రేపు నువ్వు నా ప్రేమని ఓకే అన్న తర్వాత మన పెళ్ళి, మన పెళ్ళి తర్వాత శోభను, ఆ తర్వాత నేను నీకు ప్రాణం ఇస్తాను అంటే పాప పాపనిస్తాను. నువ్వు నేను పాప, చిన్న కుటుంబం, చింత లేని కాపురం. రేపు వయసు అయిపోయాక నేను పోయాననుకో, ఆ పాపే నిన్ను కాపాడుతుంది. అది ప్రాణం ఇవ్వడం అంటే. ఇప్పుడు చెప్పు, నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేస్తావు కదా? నేను చచ్చిన నిన్ను లవ్ చేయను. నువ్వు నన్ను లవ్ చేస్తావు. ఎలా చెప్తున్నావు? కాన్ఫిడెన్స్ ప్రియా, కాన్ఫిడెన్స్. గుర్రం బలం కాళ్ళల్లో, ఏనుగు బలం తొండంలో, ఈ తిరుపతి బలం నమ్మకంలో. నీకోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను. నిజంగా చేస్తావా? యా. రిస్క్ వద్దు, ఆ రింగ్ తీసుకురా, నీ కాన్ఫిడెన్స్ ఏంటో చూస్తాను. ప్రియా నా కాన్ఫిడెన్స్ మరీ లోతుగా ఉన్నట్టుంది, రింగ్ తీయక తప్పదా? తప్పదు, తీసుకురా. మరి ఉంగరం దొరికిందమ్మా? ఇది జ్ఞానం లేకుండా జాబులు పెట్టేస్తాడు. ఉంగరం లెక్క ఎలా దొరికిందా? దొరకలేదు. నాకు తెలుసు నీకు దొరకదని. ఇప్పుడు తెలిసిందా నీ కాన్ఫిడెన్స్ ఏంటో? సునామీ భూకంపం వచ్చిందని దేవుడు లేడంటావా? ఉంగరం దొరకలేదని ప్రేమ లేదంటాం కరెక్ట్ కాదు ప్రియా. విధి రాశాడు, మనం కలిసాం. ఏంటి విధి? అవును ప్రియా, ఫస్ట్ టైం నిన్ను గుళ్ళో చూశాను, అప్పుడే నాకు నచ్చావు. మళ్ళీ నిన్ను చూస్తానో లేదో అనుకున్నాను, కానీ అదే రోజు చూశాను. మళ్ళీ ఎప్పుడైనా నిన్ను చూస్తే నువ్వే నా జీవితం అనుకున్నాను. విధి చూసావా? మళ్ళీ అదే రోజు నిన్ను థియేటర్లో చూశాను. అలా తలుచుకున్నప్పుడల్లా నువ్వు నాకు కనిపించావు. అంటే దాని అర్థం ఏంటి? చూడు, ఇద్దరు అనుకుంటేనే ప్రేమ, ఒక్కళ్ళు మాత్రమే అనుకుంటే అది కళ. కళలు కడ్డం మానేసి నీ లైఫ్ చూసుకో. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు నన్ను లవ్ చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. సరే, నువ్వు చెప్పే ఆ విధి నమ్మకం నిజమైతే రేపు సాయంత్రం 5 గంటలలోపు నువ్వు నన్ను చూడగలవా? ప్రియా, నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా నిన్ను వెతికి పట్టుకుంటా. అలా పట్టుకోగలిగితే నీ చేయి పట్టుకోవడానికి నేను రెడీ, లేకపోతే నన్ను మర్చిపోవడానికి నువ్వు రెడీయా? వాడు బిట్కాసావంటే వాడు ఒక పెద్ద టక్కరి, నువ్వు చుక్కులో దాక్కున్నా రాకెట్ వేసుకుని మరి వస్తాడు. వాడు రాలేని ప్లేస్ ఒకటి ఉందిలేవే. ఎక్కడే? పర్లేదమ్మా, కూర్చో కూర్చో, కాఫీ తీసుకో. మీరేంటి అంకుల్? ఏం లేదమ్మా, ఆంటీ ఒంటో బాగాలేక హాస్పిటల్కి వెళ్ళింది, వచ్చేస్తుంది. అవును, పోస్ట్ మన్ 50 ఇంటికి వచ్చారనో కదా, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారే. అదే అంకుల్ నాకు అర్థం కావట్లేదు, నాకు ఊర్లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, పైగా 5 o'clock నా ట్రైన్. ఏం పర్వాలేదమ్మా, అప్పటిదాకా ఇక్కడే ఉండు, ఈ లోపల ఆంటీ వచ్చేస్తుంది. నువ్వు చెప్పే ఆ విధి నమ్మకం నిజమైతే రేపు సాయంత్రం 5 గంటలలోపు నువ్వు నన్ను చూడగలవా? వీళ్ళంతా మా బంధువులు. ఒక్క నిమిషం. హలో, ఏమే, ఎక్స్రే మర్చిపోయావా? ఏది ఇంపార్టెంట్ అదే మర్చిపోయావా?
సరే సరే నాకు అర్జెంట్ పని ఉంది బయటికి వెళ్ళాలి తిరిగి ఇచ్చి పంపిస్తాను సరే తొందరగా పంపిస్తాను లేవే హలో చెప్పనా ఏం లేదురా తీరు అమ్మ ఎక్స్రే మర్చిపోయిందిరా తీసుకెళ్లి హాస్పిటల్ ఇవ్వు ఇప్పుడు నేను రాలేను నాన్న అసలు ఎక్కడ ఉన్నారో నువ్వు నేను చాలా ఇంపార్టెంట్ పని మీద తిరుగుతున్నాను అన్న ఏమిటంత ఇంపార్టెంట్ పని అర్థం చేసుకున్నా అన్న ఎక్కువసారి నువ్వు తీసుకెళ్ళివు ప్లీజ్ ఇంపార్టెంట్ పని అంట నా కొడుకమ్మ అమ్మ ఆరోగ్యం కంటే ఇంపార్టెంట్ పని ఏమిటి వీడికి